మానవుడు పలికే ప్రతి మాట ఒకరోజున విమర్శదనాన్న దేవుడు ఏం చేస్తాడు? వెలుగులోని తీసుకొస్తాడు. నువ్వు మనసులో మాట్లాడుకున్నా, బయట మాట్లాడుకున్నా, దేవునికి ఏదైనా మాట్లాడే ప్రతి మాట ఒక రోజున ఏం చేస్తుంది? తీర్పులో నిలబడద్దు. నిన్ను చూశాడు, తన స్థితిని తను గమనించాడు, అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్న ప్రభు అని గుర్తించి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు, ఆయన వైపు చూడడం ప్రారంభించాడు. లుకింగ్ అప్ వర్డ్ అండ్ లుకింగ్ ఇన్ వర్డ్. ఎప్పుడైతే అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనని యెషయా తన గురించి తను ఒప్పుకున్నాడో, ఇప్పుడు బలిపీఠపు కొమ్ముల నుండి తీయబడిన ఒక అగ్ని అతని పెదవుల మీద వేయబడినప్పుడు పెదవులు ఏం చేయబడ్డాయి? కాల్చబడ్డాయి, పవిత్రం చేయబడ్డాయి. అగ్ని ఏ విధంగా వస్తువులను శుభ్రపరుస్తూ ఉంటుందో, ఫైర్ ఏ విధంగా ఖనిజాలను లోహాలను శుభ్రపరుస్తూ ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని శుభ్రపరుస్తూ ఉంటాడు, పవిత్రపరుస్తూ ఉంటాడు. మన పెదవులు కాల్చబడాలి, దేవుని ఆత్మ ద్వారా మన పెదవులు తాకబడాలి, దేవుని ఆత్మ ద్వారా మన జీవితాలు తాకబడాలి, మన యొక్క అవయవాలు తాకబడాలి. అప్పుడు దేవుని కోసం పవిత్రంగా మనం జీవించగలుగుతాం, ఆయన కోసం బ్రతకగలుగుతాం. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని తన స్థితిని, తన నిస్సహాయతను, తన పరిస్థితిని కప్పుకోకుండా, దాచుకోకుండా యెషయా దేవుణ్ణి ఆశ్రయించడం ప్రారంభించాడు. కాబట్టి బలిపీఠము నుండి తీయబడిన నిప్పు అతని యొక్క పెదవులు కాల్చిందని బైబిల్లో మనం చూస్తున్నాం. అంత మాత్రం కదా, మూడో మాట చెబుతాను. Looking upward and looking inward and looking outward. ఈ సారి బయటికి చూడ్డాం. ప్రభు దగ్గరికి రాగానే ముందు ప్రభువును చూసాము, ఆ తర్వాత మన స్థితిగతులు మనం గమనించాం, మార్పు అనేది మనలో రావాలని గుర్తించాం. ఉజ్జీవానికి ప్రారంభం నా దగ్గర నుండే రావాలి, ఉజ్జీవం కావాలి కావాలని ప్రార్థన చేసే మనం అసలు నువ్వు ఉజ్జీవింపబడ్డావా అనేది ప్రశ్నించుకుంటే, నీలో మార్పు ఉందా, నాలో మార్పు ఉందా అని ప్రశ్నించుకుంటే దేవుడు ఖచ్చితంగా మన ద్వారా ఇతర జీవితాల మేలు చేస్తాడు. యెషయా ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత ముందు ప్రభువును చూశాడు, తర్వాత తనను చూశాడు, ఈసారి తన చుట్టూ ఉన్న పరిస్థితిని చూశాడు. లుకింగ్ అవుట్వర్డ్. ప్రభు బిడలమైన మనము బయటకు కూడా చూడడం నేర్చుకోవాలి. అంటే అర్థమేంటి? ప్రభు అన్నాడు, నా నిమిత్తము ఎవరిని పంపెదను. Whom shall I send for my work? Whom shall I send for my assignment? Na pani kosam, na rajya sthapana kosam, prema rajya vistarana kosam, shanti rajya sthapana kosam, evarni pampedanu anagane Yeshaya chusadu parisithanta kuda, ayya nenu intaku mundu elage aitunnano prajalandaru alage unnaru. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, నేను మాత్రమే కాక నా చుట్టూ ఉన్నవారు కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన వారు, వారు నశించిపోవడం నాకు ఇష్టం లేదు కనుక ఎవరిని పంపేదను అని దేవుడు ప్రశ్నించగానే యెషయా, నేనున్నాను కదా ప్రభువా అన్నాడు. నేనున్నాను అన్నాడా, లేకపోతే మా చెల్లి ఉంది కదా నాయన అన్నాడా, లేకపోతే మా తమ్ముడు ఉన్నాడు నాయన, మా అన్నయ్య ఉన్నాడు బాగా మాట్లాడతాడు బాగా పాటలు పాడతాడు నాయన, లేకపోతే మా ఇంటి పక్క ఆయన అబ్బో చాలా బాగుంటాడు ఆయన, అలాంటి వాళ్ళు బాగా ఉపయోగపడతారని వాళ్ళని వీళ్ళని చూపించలేదు, కానీ నేనున్నాను. హియర్ ఐ యామ్, సెండ్ మీ లార్డ్. బయట ప్రపంచాన్ని చూసినప్పుడు వారు నశించిపోతున్నారని ఎప్పుడైతే గుర్తించాడో ప్రభు, నేను వెళ్తాను ఆయన, నేను చేస్తాను ప్రభు అని తన బాధ్యతను తను గుర్తించి దేవుని కోసం పనిచేయడం ప్రారంభించాడు. నశించిపోతున్న వారికి దేవుని సువార్తను ప్రకటించడం, నలిగిపోతున్న వారికి దేవుని ప్రేమ సువార్తను అందించడం, కష్టాల్లో ఇబ్బందుల్లో నిరీక్షణ లేక దుఃఖిస్తున్నవారు, విలపిస్తున్నవారు, కీడును అనుభవించి తమ జీవితాల్లో నిరాశతో నింపబడిన అనేక మందికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సువార్త. ఆయన నీ కోసం మరణించాడు, ఆయన నీ కోసం తిరిగి లేచాడనే సుందర సత్యాలు వారితో మాట్లాడగలిగితే వారి జీవితాల్లో గొప్ప సంతోషం, ఆనందం, గొప్ప దీవెన. ఒక ఆయన కళ్ళు కనబట్టలేదండి, రోడ్డు మీద నడిచెళ్తున్నాడు. అలా నడిచెళ్తుంటే ఎదురుగా పెద్ద గొయ్యి ఉంది, మనం చూసాము. అతను ఇంకొక అడుగేస్తే గోతులో పడిపోతాడు. చూసిన మనం ఏం చేస్తాం చెప్పండి? మొబైల్ ఫోన్ తీసి వీడియో తీస్తామా, యూట్యూబ్లో పెట్టడానికి, లేకపోతే ఫేస్బుక్లో పెట్టడానికి ఏం చేస్తాం? ఇంగిత ఉన్న ఏ ఒక్కడైనా ఆ గోతులో పడిపోబోతున్న వ్యక్తిని ఏం చేస్తాడు? ఆపుతాడు, గవా పరిగెత్తుకుని వెళ్ళి ఆ చెయ్యిచ్చి పైకి లాగుతాడు, లేదంటే ఆపు చేస్తాడు. ఇది అతనికి మేలు చేయడమే తప్ప కీడు చేయడం కాదు. ఎవరైనా ఒక వ్యక్తి స్కూటర్ మీద వెళ్తున్నాడు అనుకోండి,
స్టాండ్ తీయకుండా వెళ్తున్నాడు అనుకోండి, మనం ఎదురుగుండా వెళ్తూ చూసామో చెప్తావా లేదా, బాబు స్టాండ్ తీయలేదయా పడిపోతావు అని ఏదో ఒక మాట చెప్తాం. అలా చెప్పడానికి అతడు మన కులం అవ్వకర్లా, అలా చెప్పడానికి అతడు ఏ మతస్థుడో తెలుసుకోకర్లా, అలా చెప్పడానికి అతని సంపాదన ఎంతో, అతని పిల్లలు ఎంతమందో, అతని స్థితిగతులు ఏంటో మనకు అవసరంలా, అతనికి మేలు చేసే ఒక అంశం చెప్పాలనుకున్నప్పుడు మనం చెబుతాం. ఎందుకంటే ఆ స్టాండ్తో అలా వెళ్ళిపోయాడు అనుకోండి, ఎంతోమంది స్టాండ్ తీయకుండా పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలా పడిపోయి తలకాయ బద్దలైపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి స్థితి ఉన్నప్పుడు కొంతమందిని ఏం చేస్తాం, ఆపుతాం, ప్రివెంట్ చేస్తాం. వీ ప్రివెంట్ పీపుల్ ఫ్రమ్ ఫాలింగ్ ఇన్ టు ద పిట్స్, గోతుల్లో పడకుండా కొంతమందిని ఆపుతూ ఉంటాం. ఏదైనా ఒక ప్రమాదంలో మనం ఉన్నామని తెలుసుకున్నప్పుడు, లేదని ఒక ప్రమాదంలో ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసుకున్నప్పుడు, సగటు మనుషులంగా మానవులంగా వాళ్ళకి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే గమనించండి ప్రియులారా, మానవుడు తను చేసిన పాపమును బట్టి, అవిధేయతను బట్టి, దేవుని యొక్క న్యాయాన్ని ధిక్కరించడాన్ని బట్టి నరక దిశగా వెళ్ళిపోతున్నప్పుడు, అయ్యా ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభువుని తెలుసుకో, దేవుడు నీ కోసం లోకాన్ని దిగొచ్చి ప్రాణం పెట్టాడు, ఆయన నిజమైన దేవుడు, రక్షకుడు, నీ కొరకు నీ స్థానాన్ని కోరుకున్నవాడు అని ఒక మాట చెప్పడం, ఇది మత మార్పిడి కాదు, మత ప్రచారం అసలే కాదు, అది నీకు ఉపయోగకరమైన, సమాజానికి దీవనకరమైన కావలసిన మాట అనే విషయాన్ని గుర్తించాలి. ఐజయా లుక్ అవుట్వర్డ్, మొదటగా దేవుని చూశాడు, తర్వాత తనను చూసుకున్నాడు, ఆ తర్వాత తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూశాడు. వాళ్ళకు కూడా దేవుడు కావాలి, వాళ్ళకు కూడా దేవునికి మహిమ కావాలని గుర్తించి అప్పటి నుంచి యెషయా దేవుని సేవ చేయడం ప్రారంభించారు.